కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటించారు. రెండో రోజు రామకుప్పంలో కార్యకర్తలతో మాట్లాడారు. చంద్రబాబునే బెదిరించాలని అనుకుంటే కుదరదని అన్నారు. ముందు రోజుల్లో వడ్డీతో సహా తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో వైసీపీ బెదిరింపులకు విరోచితంగా పోరాడిన కార్యకర్తలను అభినందించారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మీరు ప్రవర్తించండి. ఒక్క నిమిషంలో మీ ఊరికి నిన్ను పంపించకపోతే అడగండి మమ్మల్ని. ఏంటి అరాచక పాలన? మాట్లాడేవాడి పైన దాడులు చేయడం, కేసులు పెట్టడం, ఎక్కడికక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం, ఒకటి రెండు కాదు వందల వేల కేసులు పెడుతున్నారు. నేను అడుగుతున్నా, మేమందరం తిరగబడితే మీకు బట్టలు ఇప్పదీయడం ఖాయం. తమాషా అనుకోవద్దని రాజకీయాలు. తెలుగుదేశం పార్టీ చాలా ఇలాంటి సంఘటన నేను చూశాను. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన స్ఫూర్తి మనలో ఉందవనా కాదా? మొన్న ఒక పుడింగ్ వచ్చాడు పుంగునూరు నుంచి, పెద్ద పుడింగి గౌడేశానికి. మంచి పనులు చేయి, నేను కూడా అప్రిషియేట్ చేస్తా. కబద్దార్ జాగ్రత్తగా ఉండు. తప్పుడు పనులు చేసి మమ్మల్ని అణిచేయాలంటే నీ వల్ల కాదు. ఇన్నేళ్ళు నీకు శక్తి లేదు కానీ అధికారం వస్తారు ఎక్కడ లేని శక్తి వచ్చింది. అక్కడి నుంచి మొత్తం పొంగుదూరంతా బలవంతపు ఏకగ్రీవాలు చేశాడు. ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు 15 లక్షలు వసూలు చేశాడు. ఆ డబ్బులు కుప్పానికి తీసుకొచ్చి కుప్పాన్ని కొనాలనుకున్నాడు, ప్రతిష్ట దెబ్బతీయాలనుకున్నాడు. డబ్బులు కొవ్వెక్కి ఎర్ర చందనంలో డబ్బులు స్మగ్లింగ్. వీళ్ళు చేసే పనులన్నీ తప్పుడు పనులు. ఏ తమ్ముళ్ళ మీకు ఇసుక దొరుకుతా ఉందా? ఇక్కడ ఎక్కడికి పోయింది ఇసుక? వంకల్లో ఉండే ఇసుక ఎక్కడికి పోయింది? వేరే రాష్ట్రాలకు పోతా ఉంది. కాళ్ళు వచ్చే ఇసుక కూడా ఒకప్పుడు ఒక లారీ ఇసుక 2,000 3,000 ఇస్తే ఇప్పుడు ఎంత?